ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. శ్రావణ శుక్రవారం పంచమి తిథి కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజు. పంచమి తిథి అంటే వారాహి అమ్మకు చాలా ప్రీతి. సాధారణంగా మనం వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజలు చేస్తూ ఉన్నాము. అదే విధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము. మూడు కోరికలను ఒకేసారి తీర్చే శుక్రహోర సిద్ధి సంఖ్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పంచమి తిథి శుక్రవారం కలిసి వచ్చిన ప్రత్యేకమైన రోజు. వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. పంచమి తిథి ఆగస్టు 23 శుక్రవారం ఉదయం 10:39 నుండి ఆగస్టు 24 శనివారం 7:52 వరకు ఉంది. వారాహి అమ్మవారికి మనం సాయంత్రం 6 తర్వాత ఆవు నెత్తుతో దీపారాధన చేసుకుని అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించి అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. అయితే ఈ పంచమి తిథి రోజున శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో ఇంద్రాణీదేవి ఆది పరాశక్తి యొక్క అంశం. ఇంద్రాణీదేవి సప్తమాతృకల్లో ఒకరు. 7 దివ్య మాతృమూర్తుల్లో ఇంద్రాణీదేవికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. శుక్రవారం రోజున, ఏ శుక్రవారం రోజునైనా మనం పాలు కాస్తాం కదా, ఆ గిన్నెలో 1 or 2 drops ఉండే విధంగా, పాలు ఉండే విధంగా ఉంచండి. అదే విధంగా రైస్ కూడా, మనం రైస్ గిన్నెలో రైస్ ని తీసేటప్పుడు కూడా కొంచెం రైస్ ని ఆ గిన్నెలో ఉండే విధంగా చూడండి. ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇంద్రాణీదేవికి శుక్రహోర సమయంలో ఈ విధంగా చేయటం వల్ల మనకు అనుకున్న కోరికలు, 3 ఒకేసారి మీరు కోరుకోవచ్చు. ఒకే సమయంలో 3 కోరుకోవటం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. సప్తమాతృకల్లో ఒకరైన ఇంద్రాణీదేవికి చేయవలసిన పరిహారం. శుక్రహోర సమయం ఉదయం 6 to 7 వరకు, మధ్యాహ్నం 1 to 2 వరకు, రాత్రి 8 to 9 వరకు, తెల్లవారుజామున 3 to 4 వరకు ఉంది. అక్క ఈ ఫ్రైడే మిస్ అయిపోయామక్క, మరి మేము ఎప్పుడు చేసుకోవచ్చు అంటే వచ్చే శుక్రవారం రోజునైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. చక్కగా మీరు పూజా గదిలైనా కూర్చొని చేయవచ్చు, లేక హాల్లో కూర్చునైనా చేయవచ్చు. ఒక వైట్ పేపర్ ని తీసుకోండి, A4 అయినా లేక చిన్న బుక్ అనేది పెట్టుకోమనం. ఏంజల్స్ నెంబర్, స్విచ్ వర్డ్స్, మంత్రాలు, బీజ మంత్రాలు రాయటానికి ఒక చిన్న బుక్ అనేది పెట్టుకోమన్నాం. ఆ బుక్ మీదైనా రాసుకోవచ్చు. రెడ్ కలర్ పెన్ కానీ, స్కెచ్ కానీ, మార్కర్ తో కానీ రాయండి. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి, 8642246868244286. ఈ నంబర్స్ ని 8 నుండి టోటల్ చేసినా 20 వస్తుంది. ఎందుకంత విశేషం అంటే కారి సిద్ధి సంఖ్య 20 చాలా పవర్ఫుల్. మీరు ఇలా పేపర్ మీద రాసుకోండి, మీరు మీ చేతిలో పట్టుకుని, మీరు సాయంత్రం చేతిలో పట్టుకుని పూజా గదిలో కూర్చోవచ్చు. చక్కగా సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఇలా చేయవచ్చు. లేదా మాకు టైం అయిపోయిందక్క, మేము వచ్చే వాటికి సెకండ్ షిఫ్ట్ చేసి వచ్చామక్క, బాగా లేట్ అయిపోయిందక్క అన్నవాళ్ళు నైట్ పడుకునే ముందైనా ఈ పరిహారం చేయవచ్చు. అత్యంత శక్తివంతమైన ఇంద్రాణి మూల మంత్రాన్ని 20 జపించండి. ఈ పేపర్ ని చేతిలో పట్టుకుని ఈ మూల మంత్రాన్ని 20 జపించండి. ఓం హ్రీం ఇం వం ఇంద్రాణియై నమః. ఓం హ్రీం ఇం వం ఇంద్రాణియై నమః. ఓం హ్రీం ఇం వం ఇంద్రాణియై నమః. మీ కోరికలను మనస్ఫూర్తిగా ప్రార్థించి, తల్లి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలమ్మా, నాకు వివాహం జరగాలమ్మా, నాకు సంతానం కలగాలమ్మా, నా పిల్లలు నేను చెప్పిన మాట వినాలమ్మా, మా భార్యాభర్తల మధ్య సంబంధం చక్కగా ఉండాలమ్మా, మేము అన్యోన్యంగా ఉండాలి, మేము చాలా సంతోషంగా ఉండాలి, మీ మనసులోని కోరికలను చెప్పుకొని
మీ మూడు కోరికలు చెప్పుకోండి. మనస్ఫూర్తిగా అమ్మని పాదాలు పట్టుకుని వేడుకోండి. ఆ పేపర్ని చేతిలో పట్టుకుని ఇంద్రాణిదేవిని వేడుకోండి. అక్క, మేము ఫ్రైడే మిస్ అయ్యాము అన్న వాళ్ళు మీరు నెక్స్ట్ ఫ్రైడే రోజున శుక్రహోర టైమింగ్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, ఈవినింగ్ 8 to 9 ఇలా చేసుకోవచ్చు. అంటే 3 టైమింగ్స్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు, పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు. ఈ పేపర్ని మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. ఇంద్రాణిని ఇలా ఈ మూల మంత్రంతో జపించటం వల్ల మీ కోరికలు అనేవి శీఘ్రంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. అమ్మ మీ కోరికను నెరవేర్చుతారు. ఒకసారి అందరూ ట్రై చేయండి, మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.